గత కొన్ని మాసాల నుండి కోనాపూర్ సొసైటీలో జరుగుతున్నటువంటి అవకతవకల గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. దాని విషయంలో మీ అందరూ కూడా మా డైరెక్టర్ల సమక్షంలో ఒకసారి మీతో మాట్లాడాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీ అందరిని ఆహ్వానించడం జరిగింది. దీనికి కొద్దిమంది మా పార్టీ నాయకులతో సహా కొద్దిమంది ప్రతిపక్ష నాయకులు కావాలని నా పైన మా పాలకవర్గం పైన కోనాపూర్ సొసైటీ మరీ ముఖ్యంగా కోనాపూర్ సొసైటీ యొక్క ప్రతిష్ట దిగదార్చే విధంగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. దాని విషయంలో మీకు సవివరంగా మాట్లాడే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను 2005-06 ఎన్నికలప్పుడు ఎన్నికైనాను కాకపోతే 2 సంవత్సరాలు నేను దాని గురించి నేను పట్టించుకోలేదు. 2 సంవత్సరాల తర్వాత 7-8 నుంచి నేను దాన్ని యాక్టివేట్ చేయడం చూడడం మొదలుపెట్టాను. ఆ రోజు మా సొసైటీ యొక్క లావాదేవీలు ఒక ఎస్ఏఓలోనే ఇచ్చేది ఉంటుండే 30 లక్షల రూపాయల వరకే ఉండే. సుమారు 350 నుంచి 400 మంది సొసైటీ సభ్యులే ఉండేవారు. ఒక 3 రూములతో పాత భవనమే మాత్రమే ఉండే. ఒకే ఒక ఉద్యోగి అంటే సీఈఓ మురళీధరరావు అని ఒక్కతే ఉంటుండే. ఒక 200 రూపాయలతో గాటెంజెంట్ అటెండర్ తప్ప ఎవరూ లేకుండే. ఆ తర్వాత నేను అంచెలంచెలుగా నేను యాక్టివిటీ స్టార్ట్ చేసేసి ఒక్కొక్కటి కార్యక్రమాలను సంఘ సభ్యులకే కానీ మా గ్రామస్తులకే కానీ చుట్టుపక్కల గ్రామస్తులకు ఉపయోగపడే విధంగా రైతాంగానికి ఉపయోగపడే విధంగా సొసైటీని ఆదర్శవంతంగా సొసైటీ చేయాలనే సంకల్పంతో మేము కార్యక్రమాలు చేయడం స్టార్ట్ చేశాం. దానికి సంపూర్ణంగా మా పాలకవర్గ సభ్యులే కానీ మా గ్రామస్తులే కానీ సహకారంతో ముందు తీసుకోవడం జరిగింది. నేను పాలిస్తున్న సమయంలో 13 సంవత్సరాలలో కనీవిని రీతిలో రాష్ట్ర స్థాయిలో ఒక సింగిల్ విలేజ్ సొసైటీని గుర్తింపు తెచ్చుకునే విధంగా చేశాను. నాకు తెలిసినంత వరకు ఈ మెదక్ జిల్లాలో 105 సొసైటీలు ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 105 సొసైటీలలో మేము చేసినంత డెవలప్మెంటే కానీ సోషల్ యాక్టివిటీసే కానీ తర్వాత మా రైతులకు ఇచ్చిన డివిడెంటే కానీ ఏ ఒక్క సంఘం కూడా ఇప్పటి వరకు కూడా చేయలేదు. ఈ రోజుల వరకు నేను ఛాలెంజ్ అని చెప్తా ఉన్నాను. 105 సొసైటీల్లో మేము చేసిన కార్యక్రమాలను ఏ ఒక్క సొసైటీ కూడా చేయలేదు. కానీ మేము కోనాపూర్ సొసైటీగా సంఘ అధ్యక్షుగా గర్వంగా చెప్తున్నాను, మేము అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. మేము 30 లక్షలతో మొదలుపెట్టిన సొసైటీని ఇవాళ దాదాపు ఆల్మోస్ట్ ఆల్ 6 కోట్ల లోన్ వరకు అయింది. ఆ రోజు 30 లక్షలు ఎక్కడ, ఇవాళ 6 కోట్ల లోన్ ఇవ్వడం ఎక్కడ జరిగిందనేది చూడండి ఒకసారి ఆలోచించండి. తర్వాత ఇవాళ 30 కోట్ల టర్న్ ఓవర్ వరకు తీసుకుపోగలిగిన మేము మా దగ్గర ఉన్న 3 ఎస్ఓలో 30 లక్షలు ఇచ్చేవాళ్ళు. ఇవాళ 30 కోట్ల వరకు టర్న్ ఓవర్ తీసుకుపోగలిగినాం ఒక్క ఊరు సొసైటీలో. తర్వాత కనీరు కాని స్థిరాస్తులను మేము డెవలప్ చేయడం జరిగింది. సుమారు 30 లక్షల రూపాయలతోటి ఒక పెద్ద గోడౌన్ కట్టుకున్నాం స్టార్టింగ్లోనే. ఆ తర్వాత 6 షాపింగ్ కాంప్లెక్స్లోని సుమారు 38 లక్షల రూపాయలతోటి అయితే 6 షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత సుమారు 63 లక్షల రూపాయలతోటి ఒక పెట్రోల్ బంక్ వేసుకోవడం జరిగింది. అదేవిధంగా 54 లక్షల రూపాయలతోటి ఒక షాపింగ్ కాంప్లెక్స్ కమ్ కన్సూమర్ స్టోర్ మేము నిర్మించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ 13 సంవత్సరాలు చేస్తున్నాం. నాకు తెలిసినంత వరకు ఇవాళ మెదక్ సొసైటీ ఈ జిల్లా ముంబై జిల్లాలోనే మెదక్ సొసైటీ పెద్ద సొసైటీ. 56 గ్రామాలు ఉన్నటువంటి సొసైటీ. ఈ సొసైటీ 2020 వరకు ఇంత స్థిరాస్తి చేసినటువంటి యాక్టివిటీస్ లేదు అసలు. యాక్చువల్గా ఈ సొసైటీలో ఈ మధ్య బాగా లాభాలు వస్తూ ఉన్నదంటే చాలా పెద్ద ఏరియా కనుక, ప్యాడీ వండి ఏరియా కనుక, బాగా ప్యాడీతో కమిషన్ వస్తుంది కనుక మేము చేశారు. మేము ప్యాడీ కమిషన్ చేయలేదు. మా ఓన్ కార్యక్రమాల ద్వారా ఇవన్నీ కార్యక్రమాలు ఎక్కువ చేయడం జరిగింది. ఉంటాం స్టార్టింగ్లో ముందుగా మాత్రం 2-3 ఏళ్ళు మాత్రం కొద్దిగా ఇక్కడ తీసుకుపోయేది ఉండే. ఆ తర్వాత మాత్రం ఏంటంటే మాకు కూడా చిన్న చిన్న కంప్లైంట్లాగా రూపంలో కొద్దిగా అనుమానాలు వేకెత్తినప్పుడు ఈ విధంగా ఉంటే బాగుండదనే ఉద్దేశంతో మేము ట్రాన్స్పరెంట్గా చేయడం జరిగింది.
అదేవిధంగా మేము ఎవ్రీ ఇయర్ కూడా మేము ఏంటంటే ఆడిట్ అనేది కూడా మేము ఏంటంటే కొన్ని సంవత్సరాలు పుస్తక రూపంలో కానీ కొన్ని రూపాయల పేపర్ రూపంలో కానీ మా సంఘ సభ్యులకు అందరూ కూడా మేము చూపించడం చూడ జరిగింది. అట్లాంటి అన్ని కూడా మీరు కొన్ని మీకు చూపిస్తాను. ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా చేస్తే ఏంటంటే ఈరోజు చాలామంది కూడా ఏంటంటే ఎవరో ఒక పిచ్చి వాళ్ళు కొద్దిమంది అధికారులు మాట్లాడింది, కొద్దిమంది కోర్బలంతో చేసేసిందంటే అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చేసిందంటే కోనాపూర్ దేవెందరెడ్డి పైన అభియోగం చేసినట్టయితే ఎమ్మెల్యేకు ఇబ్బంది పెట్టాలనేటువంటి సంకల్పంతో కొద్దిమంది రాజకీయ దురుద్దేశంతో కొద్దిమంది మాత్రం చేసేటువంటి మా పార్టీలో ఉన్న వాళ్ళు కొద్దిమంది నాయకులు ఉన్నారు, కొద్దిమంది ప్రతిపక్ష నాయకులు ఏంటంటే అవగాహన లేకుండా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు తప్ప వాళ్ళ వల్ల ఇవాళ మా ప్రతిష్ట దిగదార్తా ఉన్నది. దాని గురించే మేము ఏంటంటే మీ అందరూ రికమెండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా మీరు వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవాలు తెలుసుకొని రాయండి ఏమున్నది ఏం కదా అని చెప్పి నేను ఒకసారి కూడా చెప్పేస్తాను. ఇప్పుడు ఏంటంటే మా కోనాపూర్ సొసైటీలో మాకేంటంటే నాలుగు రకాల ఆదాయాలు ఉంటాయి. ఒకటి మా పెట్రోల్ పంప్ తరఫున ఆదాయం ఉంటుంది, అది నేను క్రియేట్ చేసిందే 2014 తర్వాతనే అది వచ్చింది పెట్రోల్ పంప్ వచ్చింది. అంతకన్నా ముందు నుంచి కొంచెం ఫర్టిలైజర్ బిజినెస్ చేసేవాళ్ళం, ఫెస్టిసైడ్ బిజినెస్ చేసేవాళ్ళం, ఇవన్నీ చేసుకున్న మాకేంటే ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉన్నది. దాని తర్వాత మాకేంటంటే ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి మా షేర్ అమౌంట్ పైన మేము పెట్టే ఎఫ్డిఆర్స్ ఇవన్నీ వల్ల మాకు కొంత ఆదాయం వచ్చేది. ఈ తర్వాత మాకేంటే సొసైటీ రికవర్ చేస్తే ఒక 1% 1.5% మాకు ఆదాయం వచ్చింది. ఈ 4 రూపాయలుగానే మాకు ఆదాయం వస్తుంది. ఈ 4 రకాల ఆదాయం మాకు ఎంత వస్తుంది మొత్తం అంటే సెలక్షన్ సావలీలుగా 40 లక్షలు, సుమారు 30 నుంచి 40 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది సంవత్సరానికి. సంవత్సరానికి మా ఆదాయమే 30 నుంచి 40 లక్షల రూపాయలు. దాంట్లో ఖర్చు మాకు సుమారు ఏంటంటే 25 నుంచి 30 లక్షల రూపాయలు మాకు ఖర్చు వస్తుంది. ఇక 2 కోట్ల 25 లక్షల రూపాయలు తినడం అనేది ఎక్కడిది అసలు యాక్చువల్గా? 2 కోట్ల ఉన్నది ఎక్కడిది అసలు యాక్చువల్గా? ఎక్కడికి వెళ్ళి వచ్చింది 2 కోట్ల 25 లక్షలు అనేది ఏంటంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎక్కువేం కాదు అంటే ఈ రకంగా మా ఆదాయ వనరులు ఏంటంటే కొద్దిగా చూపించేది మాత్రం భూతత్వంతో ఎక్కువ చూపించేస్తూ ఉన్నారు. దాన్ని పదే పదే కూడా ఏంటంటే పనికిరాను లేదంటే వేరే లేక ఏం కార్యక్రమం లేక దీని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా వాళ్ళు ఏదైనా చేసినట్టయితే దమ్ము ధైర్యం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు ఏదైనా చేసి చూపించాలి, ఎక్కడైనా సాధించి చూపించాలా, ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసి చూపించాలి. కానీ ఇవాళ మాత్రం నేను సొసైటీ కోనాపూర్ సొసైటీలో గర్వంగా చెప్పుకునే విధంగా మేము ఆ విధంగా తయారు చేయడం జరిగింది. ఇదే కాకుండా అసలు యాక్చువల్గా ఈ మెదక్ జిల్లాలోని అన్ని సొసైటీలు కూడా 105 సొసైటీలు కూడా ఎప్పుడు సీ గ్రేడే వస్తుండే. సీ గ్రేడేస్ అంటే మామూలు అత్యవసర మార్కులతో పాస్ అయినట్టు సీ గ్రేడ్ అన్నట్టయితే. నేను ఈ సీ గ్రేడ్ అంటే ఏంటిది, ఏ గ్రేడ్ అంటే ఏంటిది, బీ గ్రేడ్ అంటే ఏంటిది అని నేను తెలుసుకోవడానికి కొరకు నేను దాదాపు ఆల్మోస్ట్ ఆల్ ఈ దేశంలో ఒక 5-6 రాష్ట్రాల్లో సొసైటీ తిరిగా నాకు ఒక అనుభవం తెచ్చుకున్నాను. ఆ అనుభవం ప్రకారం ఏంటంటే మనకు ఏ గ్రేడ్ ఉన్నట్టయితేనే మనకి లోన్లే కానీ ఎక్కడ పోయినా పర్వాలేదు. ఎందుకంటే ఫస్ట్ క్లాస్లో మార్క్ అయిన వేరే రకం ఉంటుంది, మామూలుగా ఏంటంటే ప్రమోట్ చేసిన వాళ్ళకి వేరే రకం ఉంటుంది. ఇది సీ గ్రేడ్ అంటే ప్రమోషను, ఏ గ్రేడ్ అంటే ఫస్ట్ క్లాస్ వచ్చినారు. ఏ గ్రేడ్ ఎందుకు రావద్దు అని చెప్పేసి ఏంటంటే దాని గురించే మొట్టమొదటిసారి ఏ గ్రేడ్లో కూడా కంప్యూటర్లో కూడా 6 మార్కులు ఉన్నాయి, 5 మార్కులు 6 మార్కులు ఉన్నాయి. కంప్యూటర్ కన్నా చేస్తే 5 మార్కులు వస్తాయి. దాని కొరకు నేను కంప్యూటర్ కన్నా చేయడం జరిగింది. ఆ విధంగా ఒక్కొక్క దానికి మార్కులు చూసుకుంటే 100 మార్కులకి ఏంటంటే మా సొసైటీ ఎప్పుడైనా సరే 2010 తర్వాత ఎన్నడిచినా కూడా 75 నుంచి 80 మార్కుల పైన వచ్చింది తప్ప కానీ 75 నుంచి 80 మార్కులను తక్కువ ఎప్పుడు రాలేదు. ఆ విధంగా 2010 నుంచి 20 వరకు కూడా ఏ గ్రేడ్ వచ్చిన సొసైటీ ఏకైక సొసైటీ ఈ 105 సొసైటీలో మా ఒక్క కోనాపూర్ సొసైటీ నేను ఇవాళ గర్వంగా చెప్పగలుగుతున్నాను. మరి ఇవన్నీ చేసిన తర్వాత ప్రతి సంవత్సరం దీనికి అన్నింటి కూడా ఆడిట్ జరిగిన తర్వాత మరి అసలు యాక్చువల్గా ఏంటంటే అవినీతి అనేది ఏంటంటే 2020లో ఏ విధంగా వస్తుంది, ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి వచ్చింది అనేది మాకు దయమైందంటే 2 కోట్ల 25 లక్షల రూపాయలు ఉండేదంటే చాలా సంతోషమే. కానీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది అనేది కూడా చూపించాలి కదా. చెప్పడం బట్టగాల్సి మీద పడేయడం చాలా ఈజీ, కానీ దాని ఆదాయం ఎక్కడ వచ్చింది, ఏ విధంగా వచ్చింది అనేది కూడా చూపించమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. దానికి అధికారులు ఇప్పుడు కూడా ముఖం చాటేస్తూ ఉన్నారు. ఉల్టా మళ్ళీ మా మీద చెప్పేదంటే దేవేంద్ర రెడ్డి భార్య ఎమ్మెల్యే ఉంది కనుక అధికార పార్టీని కనుక ప్రోత్సాహం చేస్తుందని చెప్పి చెప్పగలుగుతుంది. నేను ఇయ్యాలంటే వరకు ఎంక్వైరీ ఆఫీసర్కు మా సొసైటీ ఎంక్వైరీ చేసిన లక్ష్మణ్కు నేను ఒక్కరోజు కూడా ఫోన్ చేయలేదు, ఏమవుతుంది అనేది కూడా నేను ఫోన్ చేయలేదు. తర్వాత డీసీఓ గారి గురించి కూడా నేను ఒక్కరోజు నేను ఫోన్ చేయలేదు. ఇయ్యాలని కూడా నేను ఏంటంటే మీ అందరి ముందు చెప్తా ఉన్నా మా సొసైటీ ఏమైందని ఫోన్ చేయలేదు. అదే నేను డీసీఓ కనీసం 100 సార్లు ఫోన్ చేసిన, బండ్ల కొనుగోలు కేంద్రం గురించి ఫోన్ చేసిన, వేరే సొసైటీ గురించి ఫోన్ చేసిన, కానీ కోనాపూర్ సొసైటీ గురించి మాత్రం నా సొసైటీ నువ్వు ఏం చేసినావు అమ్మా అని కూడా నేను ఫోన్ అడగలేదు. ఎందుకంటే నిజాయితీగా ఉండదలుచుకున్నా, నిజాయితీగా ఉన్నా, నిజాయితీ చెప్పదలుచుకున్నా, నిజాయితీ ఖచ్చితంగా ఉండదలుచుకున్నాను. నా మీద అభియోగం చేశారు మొన్నటిదాకానే 2 కోట్ల 26 లక్షలు 2 కోట్ల 26 లక్షలు తగ్గలేదు.
మొన్న ఈనాడు పేపర్లో వచ్చింది ఏంటంటే, మొన్న తల్లి మళ్ళీ చెప్పి ఏంటంటే, మా మీద సర్చార్జ్ ఫిక్స్ చేసింది ఏది మళ్ళీ 2,26,00,000 చేస్తూ అన్న నా మీద 10,82,000 రూపాయల సర్చార్జ్ అని చూపించడం జరిగింది. మా పాలకవర్గం పైన 40,00,000 చూపించడం జరిగింది. సివిఎ పైన 66,00,000 అని చూపించడం జరిగింది. నాలుగు రకాల అలిగేషన్ పెట్టారు. ఒకటి ఫస్ట్ది క్రిప్కో షేర్స్ విత్డ్రా చేసారు 5,10,000 రూపాయలు తిన్నాడు షేర్ అమౌంట్. అతను యాక్చువల్ క్రిప్కోలో నేను ఎంఎల్ నేను సొసైటీ ప్రెసిడెంట్ కాకముందు క్రిప్కోలో మాకు సొసైటీలో షేర్లు ఉండేనా. కోనాపూర్ సొసైటీకి 1,000 రూపాయలే ఇస్కోలో షేర్స్ ఉండే. నేను క్రిప్కోలో పెడితే మన ఫర్టిలైజర్ వస్తుంది, తర్వాత డివిడెంట్ బాగా వస్తుంది అనే ఉద్దేశంతో నేను 5,00,000 రూపాయలు 10,000 రూపాయలు ఇది అడ్మిషన్ ఫీతో సహా 5,10,000 రూపాయలు నేను క్రిప్కోలో పెట్టడం జరిగింది. దాన్ని మళ్ళీ మాకు అనివార్య పరిస్థితుల్లో ఒక 2-3 ఏళ్ళ తర్వాత మళ్ళీ దాన్ని విత్డ్రా చేసినాము. మేము పెట్టింది కూడా చెక్కు ద్వారానే, మాకు వచ్చింది కూడా మళ్ళీ సొసైటీ అకౌంట్ చెక్కు ద్వారానే వచ్చింది. మరి సొసైటీ అకౌంట్ పెట్టి అయిన తర్వాత దాన్ని తినడం నాకు నాకు ఆపాదించడము ఎంతవరకు సమంజసం మీరు ఒక్కసారి ఆలోచించండి. తర్వాత ఇంకో 2 ఐటము 97,000 రూపాయలు కరెంటు బిల్లు కట్టిన విషయం. మా కోనాపూర్ సొసైటీ కాంప్లెక్స్ కట్టేటప్పుడు మా ఊరోళ్ళు అందరూ కలిసి, మా పాలకవర్గం అందరూ కలిసి, ఊరోళ్ళు అందరూ కలిసి కడతా ఉన్నాము. కట్టేటప్పుడు నీళ్ళు అవసరం ఉన్నాయి. ఆ నీళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఏంటంటే పక్కనే గుడి పక్క కూడా ఒక బోర్ ఉన్నది కనుక ఆ బోర్ నుంచి మోటార్ నుంచి నీళ్లు తీసుకున్నారు. సో ఎలక్షన్ డిపార్ట్మెంట్ పోయి చూసి విజిలెన్స్ వాళ్ళు ఏంటంటే వేరే గుడి బోర్ నుంచి సొసైటీకి వాడుతున్నారు కనుక అది విజిలెన్స్ కేస్ చేయడం జరిగింది. దాంట్లో ఫైన్ కట్టడం, దాంట్లో ఫైన్ వేయడం జరిగింది. ఆ ఫైన్ ఎలక్షన్ డిపార్ట్మెంట్ కట్టినట్టయితే అది దేవేందర్ రెడ్డి తిన్నట్టు రాశారు. ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఫైన్ కడితే 97,000 రూపాయలు అది దేవేందర్ రెడ్డి తిన్నట్ట. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. తర్వాత 3 ఐటము 481,000 రూపాయలు నేను డబుల్ లోన్ ఇచ్చిన అని చెప్పి చెప్తా ఉన్నాను. అసలు యాక్చువల్ ఏంటంటే మా ఏడీబీ బ్యాంక్ ఎస్బీఐ అప్పుడు ఎంత ఎస్బీఐ ఉండే ఇప్పుడు ఎస్బీఐ అయింది. ఏడీబీ బ్రాంచు ఎవరికన్నా డబుల్ లోన్ ఇస్తుందా? ఒకవేళ ఇచ్చింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మా తప్పుదారులలో ఏదో చేయడం వాళ్ళు తప్ప మన తప్ప, ఎందుకంటే మానవులు కనుక అప్పుడప్పుడు తప్పు చేయడం జరుగుతూ ఉంటుంది. తప్పు చేస్తే ఏడీబీ బ్యాంక్ చేసేది ఏంటంటే డైరెక్ట్గా ఏదైనా అకౌంట్కే డబ్బు పంపిస్తుంది. ఏవో అకౌంట్లో పడ్డాయి, ఫలానా పేర్లను కొన్ని చెప్పిండ్రు, వాళ్ళ అకౌంట్లో పడ్డాయా అంటే వాళ్ళ అకౌంట్లో వాళ్ళు అని చెప్తారు మా వాళ్ళు. సరే వాళ్ళ అకౌంట్లో వాళ్ళు మరి ఆ డబ్బు ఎవరు అకౌంట్లో పడ్డాయి అదేనా చెప్పాలి. పడ్డాయి ఎవరు విత్డ్రా చేసిండ్రు, మరి ఎవరు ట్రాన్స్ఫర్ చేసిండ్రు అని ఇంతవరకు చెప్పట్లేదు. ఇవన్నీ అడగాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఏంటంటే దొడ్డు దాటిన ఆర్డర్లు పాస్ చేస్తున్నారు తప్ప ఎంక్వైరీ అనేది అంటే సజావుగా జరగట్లేదు. అది ఇన్ఫ్లుయెన్స్ తోటి కావాలని బదనాం చేయాలని చెప్పేసి, కావాలని ఎప్పుడు ఈ సబ్జెక్టు లైవ్లో ఉండాలనే ఉద్దేశంతో కావాలని అప్పుడోసారి ఏంటంటే ఏదో చిన్న కార్యక్రమం చేస్తా ఉన్నారు కొద్దిమంది కావాలని. కనుక దీని గురించి మీరందరూ దయచేసి ఏంటంటే ఒకసారి మా యొక్క సొసైటీ యొక్క ప్రొఫైల్ మేము క్లియర్గా చెప్పడం జరిగింది, క్లియర్ తీసుకోవడం జరిగింది. ఇంకోటి మా అధికార సభలో ఏంటంటే 51 ఎంక్వైరీ జరిగింది. 51 ఎంక్వైరీలో 2,26,00,000 రూపాయలు తేలిందని చెప్పింది. తేలిన తర్వాత ఏం చేయాలి డీసీఓ గారు పిలిచి అది సివిల్ కోర్టు లాగా ఆమె కేసు నడిపించాలి. మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది, 3 సార్లు నోటీస్ ఇచ్చింది. నోటీస్ ఇస్తే మీకు ఏదైనా చెప్పిండో అవే రాతపూర్వకంగా, మా అమ్మ నేను డబ్బులో తీసుకున్నాను అన్నావు, ఎప్పుడు తీసుకున్నా, ఎవరి దగ్గర తీసుకున్నా, ఎవరికి ఇచ్చిర్రు, ఎవరి అకౌంట్ నుంచి వచ్చింది, మొత్తం పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయి కదమ్మా, ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే మాకు ఇప్పటివరకు ఇవ్వట్లేదు. వాళ్ళు విక్నెస్ పెట్టాలి, విక్నెస్ పెడితే మాకు క్రాస్ ఎగ్జామ్ చేయడానికి అవకాశం ఇవ్వాలి. వాళ్ళు విక్నెస్ వస్తలేరు, క్రాస్ ఎగ్జామ్ చేస్తలేరు. కావాలని మళ్ళీ పేపర్లో రాస్తూ ఉన్నారు ఏంటంటే మీడియాకు వచ్చి దేవేందర్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించేసి డిలే చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ ఘోరం? పోయినసారి మేమే జనవరిలో బాబా మీ పాలకవర్గంలో ఇప్పుడు కూర్చున్న వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు, ఇప్పుడు పాలకవర్గంలో కొద్దిమంది ఉన్నారు, మా ఉన్న గ్రామస్తులందరూ కూడా పోయిందంటే జనవరి తారీఖు నాకు ఎగ్జాక్ట్ డేట్ ఐడియా లేదు, 3వ తారీఖు 4వ తారీఖు నాడు మేమందరం డీసీఓ దగ్గరకు పోయినాం. ఇక్కడనే సమావేశం అయినటువంటి ఇక్కడ నుంచి డీసీఓ దగ్గరకు పోయినాం. పోయి మేము చెప్పినాం, అమ్మ నా మీద ఒక అపవాదం వచ్చింది, పాత సీఈఓను కొత్త సీఈఓను అప్పుడున్న కొత్త సీఈఓ అప్పుడు అకౌంటెంటు కొత్త సీఈఓను ఎవరైతే మా మీద అపవాదం చేసినట్టు లక్ష్మణ్ అంటే ఆయనను వీళ్ళ ముగ్గురు ఒక రూమ్లో కూర్చొని పెడితే వారం రోజులలోపు లెక్కలు తేలుతాయమ్మా, ఈ నెలాఖరు కథం చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేసి వచ్చినాం. ఊరోళ్ళందరం కలిసి ఇంక్లూడింగ్ కొత్త పాలకవర్గంలో ఉన్న సభ్యులందరూ కలిసి కూడా ఇప్పటివరకు అది చేయట్లేదు, అది మాట్లాడట్లేదు, దాని గురించి ఎంక్వైరీ చేయట్లేదు, దాని గురించి ఏదైనా విట్నెస్గా రావట్లేదు, మనం క్రాస్ ఎగ్జామిన్ అవకాశం ఇవ్వట్లేదు, మాకు అకౌంట్ చూపించట్లేదు. అకౌంట్స్ వాళ్ళ దగ్గర ఉంటే కనుక తప్పైందని చెప్పడమే తప్ప ఇది తప్పైందని చెప్తలేరు వాళ్ళు.
ఇప్పుడు నేను చెప్పినట్టు నా మీద నాలుగు ఐటమ్స్లలో మూడు ఐటమ్స్ ఆ విధంగా ఉన్నాయి. ఇంకొక ఐటమ్ ఏంటంటే 50,000 రూపాయలు మేస్త్రికి నేను అమౌంట్ ఇచ్చిన 50,000 రూపాయలు చెక్ ఇచ్చిన, నేను సీఓ కలిసి చెక్ ఇచ్చినాను. లాస్ట్ మొత్తం అకౌంట్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత తేలిన అమౌంట్కో చెక్ ఇచ్చేస్తే అది 50,000 రూపాయలు నేను తిన్నాను, మేస్త్రికి ఇచ్చిన డబ్బు నేను తిన్నాను. అదే మరి మేస్త్రి స్టేట్మెంట్ తీసుకొని ఇప్పుడు మేస్త్రి పేరు మీద 50 లక్షలు చెక్ 50,000 చెక్ ఇచ్చిర్రు, మళ్ళీ మాకు పైసలు ఇవ్వలేదు, నేను మళ్ళీ దేవేంద్రెడ్డి వాపసు తీసుకుని నా పేరు చెక్ ఇచ్చి తీసుకున్నట్టేమో నేను తిన్నట్టు లెక్క. మరి మేస్త్రి స్టేట్మెంట్ రికార్డు చేయరు, మేస్త్రి గీయలేదు అని చెప్పడానికి వీలేదు, మేస్త్రికి ఇస్తే కూడా దేవేంద్రెడ్డి తిన్నట్టేనా? ఇది ఎక్కడ లెక్క? అసలు అటు ఏంది అసలు అది తీసు వ్యవస్థలో ఏం నడుస్తుంది నిజంగా? మిరకాయ మీద తలకాయ ఉన్నాను ఎవరికన్నా ఇది లెక్కలేనా కథనేనా? రిపో షేర్స్ పెట్టినాము మళ్ళీ సొసైటీ అకౌంట్లకే వచ్చినాయి, అది వస్తే దేవేంద్రెడ్డి తిన్నట్టేనా? ఎలక్షన్ డిపార్ట్మెంట్ కడితే దేవేంద్రెడ్డి తిన్నట్టేనా? డబ్బుల్లో ఎవరికి ఇచ్చిందనే చెప్పకుండా అది దేవేంద్రెడ్డి తిన్నట్టేనా? అంటే కొంతమంది పని కట్టుకోండి ఏంటంటే దేవేంద్రుడిని బదనాం చేయాలి, తద్వారా ఎమ్మెల్యేని బదనాం చేయాలి, తద్వారా రాజకీయ రద్దు పొందాలనేటువంటి ఆలోచన చేసేటువంటి ఒంటి మీద నక్కాశపడ్డట్టుగా చాలామంది ఆశపడతా ఉన్నారు. కనుక దేవేంద్రుడి మాత్రం ఎన్నడూ కూడా ఒక రూపాయికి ఆశించే ఇదే వ్యక్తి కాదు. ఒక దగ్గర ఒక కాంట్రాక్టర్ దగ్గరనే కానీ ఒక ఏదో ఒక డిస్ప్యూట్ల విషయంలో కానీ వేరే ఎక్కడన్నా దేవేంద్రరెడ్డి ఈ 5 సంవత్సరాల 8 సంవత్సరాల చిన్నది ఒక్కటి చూపించమని చెప్తున్నాడు. నేను వీళ్ళ దగ్గరే తిన్నప్పుడు జనరల్గా ఏంటంటే రాజకీయ నాయకులు వీళ్ళ దగ్గర ఎక్కువ తింటారు. నేను వీళ్ళ దగ్గరే తిన్నప్పుడు నేను నా కోనాపూర్ సోదరుడిని సొంత రైతుల దగ్గర నేను డబ్బు తింటానా? తింటే కోనాపూర్ కంటే అభివృద్ధి చేస్తానా? కానీ ఈ రోజు మాత్రం ఏంటంటే చాలామంది కూడా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు, రకరకాల వారు ఏంటంటే వాట్సాప్లలో పెడతా ఉన్నారు, రకరకాలుగా పనికిరాని అధికారులు చేస్తూ ఉన్నారు. ఇవన్నిటి గురించి దయచేసి మీరు ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా నేను ఇంకా కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తా, ఈ రాష్ట్రంలో పాలించినటువంటి ఇక్కడ డిప్యూటీ సీఎం గారు అయినటువంటి దామోదర్ రాజసింహ, ఆయన హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన కాన్స్టిట్యూన్సీలో పెట్రోల్ పోలీస్ స్టేషన్లో మందులు అమ్మారు, ఏది యూరియా బ్యాగులు పోలీస్ స్టేషన్లో అమ్మారు. కానీ దేవేంద్రరెడ్డి కోనాపూర్ సొసైటీ ద్వారా సుమారు చుట్టుపక్కల 500 గ్రామాలకు నేను ఫర్టిలైజర్ సప్లై చేసిన. కావాలంటే ఏ ఊరోళ్ళని అడగండి, పాపనపేట మండలం ఏ గ్రామాన్ని అడగండి, తర్వాత ఇక్కడ జోగుపేట వరకు కూడా అడగండి, కోనాపూర్ సొసైటీ నుంచి తెచ్చామని చెప్తారు. కరీంనగర్ దాకా కూడా అడగండి, కోనాపూర్ సొసైటీ నుంచి వీరే పోయింది. ట్యాక్స్ మేనేజ్ కానీ షాజీ ముబారక్ ప్రోగ్రామ్ పెట్టారు. కానీ నేను కోనాపూర్ సొసైటీ ఎప్పుడు పెట్టినా 2014 కన్నా ముందే ఆడపిల్ల పెళ్లి చేసినట్టయితే ఆడపిల్ల పెళ్లికి మా సభ్యులు కూడా కష్టం కావద్దన్న ఉద్దేశంతో ఆడపిల్ల పెళ్లికి నేను ఏంటంటే ఆ రోజు 5,000 ఇచ్చినా ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు 6,000 ఇస్తున్నాను. ఎప్పుడు అసలు కళ్యాణ లక్ష్మి తర్వాత వచ్చింది స్కీమ్ మన రాష్ట్రంలో, కానీ మా కోనాపూర్ సొసైటీ ముందుగానే మేము ఇస్తున్నాం సొసైటీ తర్వాత. తర్వాత ఇవాళ రైతు బీమా అనేది తర్వాత వచ్చింది రైతులు, కానీ మేము ఆ రోజు రైతులకైనా చచ్చిపోతే అంత్యక్రియలకు మేము 5,000 రూపాయలు సొసైటీ తను అప్పుడు 3,000 ఇచ్చినాం, ఇప్పుడు 5,000 ఇస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఎందుకు పెట్టినామని ఏంటంటే సొసైటీ సభ్యులు సక్రమంగా సొసైటీలో రెగ్యులర్గా డబ్బులు కట్టాలి, రెగ్యులర్గా రెన్యువల్ చేయాలి, రెగ్యులర్గా సంబంధం పెట్టుకోవాలి, రెగ్యులర్గా లోన్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో మేము ఏమైనా చేయడం జరిగింది. అది సర్చార్జ్ ఇచ్చేసారు, ఒకటే రోజు స్టే వచ్చింది. ఎట్లా వస్తాయో మరి స్టే మళ్ళీ వీళ్ళు గంటల కొద్ది ఆరు చేయండి, అపోజ్ చేయండి, లేదా వీళ్ళు దొడ్డిదారి నాకు స్టే రాలే. ఆడ కూడా ఇన్ఫ్లుయెన్సే, ఆడ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి స్టే రాకుండా ఏర్పాటు చేశారు. అసలు యాక్చువల్గా ఏంటంటే స్టే రానికి కారణం కూడా చెప్తున్నాం ఏంటంటే సివిల్ ప్రొసీడ్ కోర్టు లాగా నడిపించాలి, వాళ్ళు విట్నెస్ పెట్టాలి, మేము క్రాస్ ఎగ్జామ్ చేయాలి. వాళ్ళు విట్నెసే పెట్టలేరు, ఏ కాగితాలు చూపిస్తలేరు, కాగితాలు చూపిస్తలేరు, విట్నెస్ పెట్టలేరు. మరి మాకు అవకాశం ఇవ్వకుండా మా మీద కింద కట్టమని చెప్పేసి పడేసి ఎట్లామా అని చెప్పేస్తే స్టే పడేసి నిజంగా వాళ్ళ అధికారులు నిజంగా వాళ్ళు మా మీద నిజంగా తప్పు చేసినట్టయితే రోజు లెక్క చేయండి, 2 రోజుల వారం రోజుల కథ చేయమని. సొసైటీ గురించి ఇన్ని రోజులు పడుతుంది, మేము జనవరిలో చెప్పొస్తే ఇవాళ మే అయిపోతుంది, ఇప్పటివరకు ఇంకా అసలు యాక్చువల్గా మొదలు కూడా పెట్టలే. ఒక్క పాయింట్ 20 అంశాల మీద మా మీదనే కానీ సీఓ మీదనే కానీ 20 అంశాల మీద మాకు అలిగేషన్ పెట్టారు. ఆ 20 అంశాలలో ఒక్క అంశం కూడా క్లియర్ చేస్తలేరే. అంటే కాలమే యాపైన చేయడానికి బ్లేమ్ చేయడానికి అంటే అధికారులు కాదు కాదు ఇప్పుడు ఏంటంటే కాదు ఇప్పుడు ఎవరి మీద చేయాలి, పెద్దోడి మీద చేస్తే ఏంటంటే మీ పేపర్లు ఎక్కువ వస్తుంది, ప్రచారం ఎక్కువ వస్తుంది, వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అని చెప్తారు కదా, ఇన్ఫ్లుయెన్స్ అని చెప్తున్నారు కదా వాళ్ళు, అదికే చెప్తారు కదా ఒంటి మీద నగడం ఆడిపడుతున్నారుగా. కొద్దిమంది ఇన్ఫ్లుయెన్స్ వల్ల కొద్దిమందిని బదనాం చేయాలి, కోనాపూర్ దేవేంద్రుడిని బదనాం చేస్తే మాకు ఏదైనా ఎమ్మెల్యే టికెట్ వస్తుందేమో అనేటువంటి ఆశ.